శ్రీ సాయి పుష్ప క్రియేషన్స్ మహిబాల్ రెడ్డి డైరెక్షన్లో పోస్టర్ సినిమా పేరు. ఒక డైరెక్టర్ దగ్గర క్లారిటీ ఉంటే ఆర్టిస్ట్కి ఎంత కంఫర్ట్గా ఉంటుందో అన్నది ఈ మధ్యకాలంలో నేను ఈ సినిమాను చూశాను. తను కొత్తవాడైనా కూడా చాలా సీనియరు, ఇంతకుముందు కూడా చేయటం జరిగింది, ఇండస్ట్రీ కొత్తవాడు కాదు. అందరు ఆర్టిస్టులు విజయ్ కానీ, హీరో విజయ్ కానీ, ఇలాగే హీరోయిన్స్ కానీ, కెమెరామెన్ శ్రీకాంత్ కానీ, ప్రతి ఒక్కరూ ఇది నా సినిమా అన్నంత ఇష్టంతో చేస్తున్నారు. ఈ సినిమాలో నాది ఫాదర్ క్యారెక్టరు. మా మదర్ క్యారెక్టర్ కూడా మేద్దరు ఇంతకుముందు రెండు మూడు సినిమాల్లో కాంబినేషన్ చేశాం. ఒక మంచి ఆర్టిస్ట్ పడితే కూడా ఎంత కంఫర్ట్గా ఉంటుందో నాకు అంత కంఫర్ట్గా ఉంది. ఫస్ట్ ఈ పోస్టర్ అన్న టైటిల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే సినిమా అంతా పోస్టర్ మీద సంబంధించిన టైటిల్. ఇది ఒక సినిమా థియేటర్ బ్యాక్డ్రాప్ ఉంటుంది. కథ నేను చెప్పకూడదు, డైరెక్టర్ చెప్తాడు. చాలా చక్కని టైటిల్ ఈ సినిమాకు ఉంది, పోస్టర్ని. ఈ పోస్టర్ విజయవంతం అవ్వాలని, టెక్నీషియన్స్కి అందరికీ మంచి పేరు రావాలని, ఆర్టిస్ట్కి మనస్ఫూర్తి కోరుకున్న హీరోయిన్స్ కూడా ఇద్దరు కొత్త మాయలు హీరోయిన్స్, వాళ్ళు చక్కగా చేశారు. షూటింగ్ కూడా దగ్గర పడింది, ఇంకెంతో కాలం లేదు. మళ్ళీ మ్యాక్సిమం షూటింగ్ జరిగి ప్లేస్ వచ్చి తెలంగాణలో సిద్దిపేటలో మ్యాక్సిమం షూటింగ్ చేసాం. చాలా రోజులు చేసాం సిద్దిపేటలోను, ఈరోజు మాత్రం హైదరాబాద్ ఉంది. ప్రతి టెక్నీషియను, ప్రతి ఆర్టిస్టు అందరూ తృప్తిగా ఉన్నారు ఈ సినిమాలో. ఈ పోస్టర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు కూడా నమస్కారం. శ్రీ సాయి పుష్ప క్రియేషన్స్ వాళ్ళ బ్యానర్ పైన జరుగుతున్న పోస్టర్ అనే సినిమా చాలా చక్కగా వస్తుందండి. సినిమా గురించి శివాజీ రాజా గారు ఇప్పుడు చెప్పారు, ఆయన చెప్పిన మాటల్లో రెండు మాటలు నేను చెప్తాను. మహిపాల్ రెడ్డి నాకు ఒక బ్రదర్ లాగా, తను టీవీ నుంచి కలిసి ఎప్పటి నుంచో పనిచేస్తున్నా కూడా తను మొదటిసారి సినిమా డైరెక్షన్ చేయటం, కానీ టీవీ నుంచి వచ్చి సినిమా ఎంత క్లారిటీగా తీసుకోగలుగుతున్నాడు అని అంటే నాకు శివాజీ గారికి కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ప్రతి షాట్, ప్రతి సీన్ కూడా చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పటం కానీ, తనకేం కావాలో దాన్ని తనకి నచ్చిన విధంగా తీసుకోవటం కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాలో కథ అంతా కూడా తెలంగాణ నేపథ్యంలో జరుగుతుంది. సిద్దిపేట ఆ పరిసర ప్రాంతాల్లో మేము షూటింగ్ చేయడం జరిగింది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే కష్టాలు నష్టాలు వాటితో పాటుగా వాటిని మించి అధిగమించి ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థానంకి వెళ్తే ఆ తల్లిదండ్రులు పొందే ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో ఈ సినిమాలో చూపించడం జరగబోతుంది. ఇందులో విజయ్ ధరణ్ హీరోగా చేస్తున్నారు, తనకి తల్లిదండ్రులుగా నేను, శివాజీ రాజా గారు. ఇది మూడో నాలుగో పిక్చర్ అనుకుంటా. శివాజీ గారితో పనిచేయడం అంటే ఇంకా చాలా కంఫర్టబుల్, ఎంతో సంతోషం. అలాగే ఇందులో హీరోయిన్స్ ఇద్దరు కూడా రాశి, అక్షిత అని, ఇద్దరు కూడా ఫస్ట్ టైం వెండి తెరకి పరిచయం కాబోతున్నారు. మన వాళ్ళు కాకపోయినా, మన భాష కాకపోయినా కూడా చక్కగా వాళ్ళు డైలాగ్స్ అన్నీ రాసుకొని, వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలని వాళ్ళు చేయటం కానీ, డైరెక్టర్ చేపించుకోవటం కానీ, ప్రతి సన్నివేశాన్ని కూడా చాలా చక్కగా చూపిస్తున్నారు. ఇందులో ఇంకా సీనియర్ యాక్టర్ రామరాజు గారు కానీ, అరుణ్ కానీ, కాశీ విశ్వనాథ్ గారు కానీ, అందరూ మీకు నచ్చిన నటీనటులు మాత్రం ఈ సినిమాలో ఉన్నారు. చాలా మంచి కథతో మీ ముందుకు వస్తున్న ఈ సినిమాని మీరు అందరూ ఆదరించాలని. ఆల్మోస్ట్ 50% వరకు సినిమా కంప్లీట్ అయ్యింది, 80% వరకు అయిపోయింది. సో సినిమా అప్పుడే అయిపోతుందా అని ఫీలింగ్ వస్తుంది మా అందరికీ. ఈ సినిమాని తప్పకుండా మీరు ఆదరించి అభిమానిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పోస్టర్ అనే ఈ మంచి టైటిల్ని మా కథ చెప్పినప్పుడే, మా డైరెక్టర్ చెప్పినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మీరు కూడా అంతే అభిమానంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అలాగే మా ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు ప్రొడక్షన్ చేయటం, శేఖర్ రెడ్డి గారు, గంగారెడ్డి గారు, ఐజీ రెడ్డి గారు ఫస్ట్ టైం ఇండస్ట్రీకి వస్తున్నారు. వాళ్ళకి మీ ఆదరాభిమానాలు తప్పకుండా లభించాలి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటూ మా యూనిట్ సభ్యులందరికీ విష్ గుడ్ లక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.
నా పేరు మైపాలరెడ్డి, డైరెక్టర్ శ్రీ సాయి పుష్ప క్రియేషన్స్లో పోస్టర్ అనే సినిమాకి డైరెక్టింగ్ చేస్తున్నాను. ఇందులో హీరో విజయధరన్, హీరోయిన్స్ రాశి సింగ్, అక్షిత హీరోయిన్లుగా, మళ్ళీ శివాజీ రాజా గారు, మధుమణి గారు, కాశీ విశ్వనాథ్ గారు, రామరాజు గారు, అరుణ్ బాబు గారు, చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఇందులో వర్క్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ సిద్దిపేట పట్టణంలోనే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో 50% వర్క్ చేశాను. ఇప్పుడు హైదరాబాద్లో చేస్తున్నాను. ఈ సినిమా పోస్టర్ అనే టైటిల్ ఎందుకు పెట్టానంటే, ఒక సినిమా బ్యాక్డ్రాప్లో నడుస్తున్న కథ, ఒక సినిమా థియేటర్ చుట్టూ జరిగే కథ, ప్లస్ ఒక కుర్రాడు, అల్లరిచిల్లర తిరిగే కుర్రాడు ఒక సినిమా థియేటర్ దగ్గరికి వచ్చి చూస్తుంటే ఎప్పుడు పోస్టర్సే కనబడుతుంటాయి. ఆ పోస్టర్ను చూస్తూ ఆ పోస్టర్లో నేను ఎందుకు ఉండకూడదన్న ఆలోచన వచ్చి సినిమా జరుగుతుంది ఆలోచననే. అలాగే ఈ చిన్న లవ్ స్టోరీతో ఫ్యామిలీ డ్రామాతోటి ఈ సినిమా చేయడం జరుగుతుంది. నాకు సహకరించిన అందరి టెక్నీషియన్స్కి, శ్రీకాంత్ కానీ, శేఖర్ కానీ, ప్లస్ అందరి టెక్నీషియన్స్ చాలా హ్యాపీగా పనిచేస్తున్నారు. ప్లస్ ఆర్టిస్టులు కూడా ఎవరు నేను అడిగిన వెంటనే శివాజీ రాజా గారు కానీ కథ చెప్పినంటే చాలా బాగుంది నేను చేస్తున్నామా అని చెప్పాను. మధుమణి గారు కానీ, మిగతా ఆర్టిస్టులు కానీ ఎవరు నేను అడిగిన వెంటనే కాదు అనకుండా ఓకే చెప్పారు. ఎందుకో కథ నచ్చి అనుకుంటాను. ప్లస్ ఈ సినిమా పోస్టర్ టైటిల్ని నేను ఈరోజే అనౌన్స్ చేస్తున్న ప్రెస్ మీట్ పెట్టాను. అందరికీ నాకు సహకరించిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టర్కి అందరికీ నమస్కారం, థ్యాంక్స్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన శేఖర్ రెడ్డి, ఐజీ రెడ్డి, గంగిరెడ్డి గారు ప్రొడ్యూసర్గా ఈ సినిమా చేస్తున్నారు, వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయధరన్. నేను ఈ పోస్టర్ మూవీలో హీరోగా చేస్తున్నాను. అంటే మూవీ చాలామంది హీరోగా చాలా సినిమాలు చేస్తారు కానీ నా అప్కమింగ్ యాక్టర్కి ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ రావడం ఒక అదృష్టం. యూజువల్గా అది ఒక లవ్ స్టోరీయో లేకపోతే ఇంకొకటో ఇంకో జోనర్ చేయొచ్చు. కానీ ఒక ఫ్యామిలీ డ్రామాలో ఒక అద్భుతమైన ఎలిమెంట్తో ఒక పోస్టర్ అనేది ఎందుకు పెట్టారనేది రీజన్ మాత్రం డెఫినెట్లీ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతే క్యూరియస్గా మూవీ ఉంటుంది. ఆ డ్రామా కానీ, లవ్ కానీ, ఎమోషన్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఎవ్రీథింగ్ పెర్ఫెక్ట్. అంటే బ్లెండెడ్ మాట, బ్లెండ్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ శివాజీ రాజు గారితో, మధువారి గారితో, అరుణ్, ఇంకా కాశీ విశ్వనాథ్ గారు వీళ్ళందరితో యాక్ట్ చేయడం ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ చాలా లక్కీ అనుకోవాలి. చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. ఈవెన్ రాశి సింగ్ అండ్ అక్షిత సోనో అని, దే ఆర్ లైక్ వెరీ గుడ్ యాక్ట్రెస్. ఇలా చాలా మంచి డెబ్యూడెంట్స్, ఇప్పుడు డెబ్యూడెంట్ కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు యాక్ట్ చేశారు. సో నేను మైపాలన్నకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరికీ వెరీ సూన్ లాంచ్, పోస్టర్ లాంచ్ కానీ టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్ వస్తాయి, అందరూ చూసి మీ రివ్యూస్ మీ కామెంట్స్లో పోస్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, మేరా నామ రాశి సింగ్ హై అండ్ మే ఇస్ మూవీ మే యాజ్ ఎన్ యాక్ట్రెస్ హూ అండ్ మే మహిపాల్ సర్ కో థ్యాంక్ యూ బోల్నా చాహుంగి. మహిపాల్ సర్ నే ముజే బహుత్ బహుత్ జ్యాదా సపోర్ట్ కియా హై త్రూ అవుట్ ద మూవీ. ఉన్నోనే మేక్ ష్యూర్ కియా హై కి వో సబ్కో కంఫర్టబుల్ ఫీల్ కరాయే, చాహే వో ఆర్టిస్ట్ హో, చాహే వో కోయి భీ హో. అండ్ అండ్ థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. విజయ్ ఇస్ వెరీ సపోర్టివ్. సీన్స్ హో యా కుచ్ భీ హో, లైక్ అగర్ డైలాగ్స్ ఎక్స్ప్లెయిన్ కర్నా హో, కుచ్ భీ కర్నా హో, తో ముజే బహుత్ హెల్ప్ కియా విజయ్ నే. అండ్ శ్రీధర్ సర్, శ్రీధర్ సర్ త్రూ అవుట్ ద మూవీ మేరే సాత్ రహే, చాహే వో సీన్స్ పే హో, సీన్స్ ఎక్స్ప్లెయిన్ కర్నా హో, యా కుచ్ భీ హో. అండ్ మేరా ఎక్స్పీరియన్స్ బహుత్ అచ్చా రహా హై మూవీ మే. ఆల్మోస్ట్ 50% మూవీ కంప్లీట్ హో చుకీ హై, 80% కంప్లీట్ హో చుకీ హై. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్. మాకు లాంగ్వేజ్ రాదు కదా అన్న ప్రాబ్లం ఉన్నా కూడా, ఎంతో ప్రాబ్లం ఉన్నా కూడా, మధుమణి గారు లాంటి సీనియర్ ఆర్టిస్ట్ ఉండే పక్కన ఆవిడ వీళ్ళకి విధమొచ్చి చెవటం ఉన్నది చక్కగా ఉంది. వీళ్ళు ఇంట్రెస్ట్ కూడా ఏంటంటే వాళ్ళు తెలుగు మాట్లాడతారు, చిన్న చిన్న మొక్కలన్న నేర్చుకోవడానికి, అది ఫస్ట్ హ్యాపీగా ఉంది. బాగా వచ్చి మన లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు వీళ్ళు అని. ఈ విషయంలో మధుమణి గారికి కూడా థ్యాంక్స్. అలాగే మిగతా ఆర్టిస్టులు, మా కూతురు క్యారెక్టర్ ఇష్టం వాళ్ళు కానీ, మిగతా అందరు దీంట్లో ఉన్నవాళ్ళందరూ కానీ, వెరీ స్పోర్టివ్గా చాలా హెల్దీగా షూటింగ్ జరిగింది. ఈ పోస్టర్ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. హాయ్ అండి, ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు అరుణ్ బాబు అండి. ఈ సినిమా పోస్టర్ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ మా అన్న మైపాల్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇందులో మంచి ఆపర్చునిటీ ఇచ్చారు నాకు, మంచి రోల్ ఇచ్చారు విలన్కి కొడుగ్గా.
నేను కూడా ఒక కైండ్ ఆఫ్ మంచి సైకోయిస్టిక్గానే చూపించారు నన్ను. థ్యాంక్ యూ అన్న సో మచ్. అండ్ ఇందులో చాలామంది సీనియర్ ఆర్టిస్టులతో యాక్ట్ చేయడం జరిగింది. శివాజీ రాజా సార్ కానీ, మధుమణి గారు కానీ, నా ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్న రామరాజు గారు కానీ, వాళ్ళ దగ్గర చాలా ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉంటాం. వాళ్ళ డిసిప్లిన్ కానీ, బేసిక్గా డిసిప్లిన్ అండ్ టైం సెన్స్ మాత్రం వాళ్ళ దగ్గర నేర్చుకున్నామండి. సో థ్యాంక్ యూ, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ మా బడీ, మా హీరో విజయ్ అండ్ ఇద్దరు హీరోయిన్స్ రాశి అండ్ అక్షత చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. హ్యాపీ గోలకి ఇలాగా కంప్లీట్గా షూటింగ్ అంతా బాగా జరిగింది. సిద్దిపేటలో షూటింగ్ చేసాం. సో సిద్దిపేటలో చాలా రోజుల తర్వాత ఒక పల్లెటూరు వాతావరణంలో ఉన్నాం. సో అది చాలా ఆనందంగా ఉంది. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా సినిమా యూనిట్ మొత్తానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈస్ కీర్తిక. నేను పోస్టర్ మూవీలో యాక్ట్ చేస్తున్నాను హీరో సిస్టర్గా. శివాజీ రాజా గారు మా ఫాదర్ రోల్ ప్లే చేస్తున్నారు అండ్ మధుమణి గారు మా మదర్. చాలా ఎంజాయ్ చేశాను షూటింగ్. ఓ మై గాడ్, శివాజీ రాజా గారు అయితే నన్ను ఏడిపిస్తూనే ఉన్నారు. నిజంగా ఏ షూటింగ్ ఇంత ఎంజాయ్ చేయలేదు. అండ్ థ్యాంక్స్ డైరెక్టర్ గారు నాకు ఇంత మంచి రోల్, ఇంత పెద్దవాళ్ళకి ఒక చిన్న డాటర్గా రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ హోప్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అంటే రిలీజ్కి ఇంకా చాలా టైం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ శ్రీకాంత్. దిస్ ఇస్ ఏ శ్రీకాంత్ బిఫే. థ్యాంక్స్ టు సాయి పుష్ప క్రియేషన్ గివ్ మీ వండర్ఫుల్ ఛాన్స్. శేఖర్ గంగనమోని ద వండర్ఫుల్ పీపుల్ మహిపాల్ సార్ అండ్ అనౌన్స్ అఫీషియల్ టైమ్ టీఎంఆర్ డైరెక్టర్ అఫీషియల్ నేమ్. అందరు స్పీకింగ్ స్పీక్ అవుట్ ఓన్లీ మహిపాల్ మహిపాల్. దిస్ ఇస్ టీఎంఆర్. ఓకే, థ్యాంక్ యూ.